పిచ్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వాము ఉప్పు జొన్నపిండి ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు ఉడికించిన కొర్రలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు నూనె మైదా పిండి పచ్చిమిరపకాయలు మిల్లెట్ మిర్చి బజ్జీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ జొన్నపిండి రెండు స్పూన్స్ మైదా పిండి ఉప్పు కొంచెం వాముని నలుపుకొని వేసుకోవాలి అలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఒక పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి అలా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని వేయించుకుంటూ తర్వాత ఉడికించిన కొర్రలు ఉప్పు ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని బాగా వేయించాలి అలా మిశ్రమాన్ని ఉడికించుకుంటూ పక్కన పెట్టుకున్న మిరపకాయలను తీసుకుని వాటిని మధ్యలోని కట్ చేసుకుని చింతపండు పులుసును వేసుకుని పక్కన పెట్టాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని చపాతీలా చేసుకుని సన్నని రోల్స్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని నూనెని కాగనివ్వాలి ఈ లోపు ముందుగా ఉడికించుకుంటున్న మిశ్రమంలో కొంచెం చింతపండు పులుసును వేసుకొని స్టఫ్ లా రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న స్టఫ్ ని మిరపకాయల్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న చపాతీ స్లైసెస్ ని మిరపకాయలకు రోల్స్ లా చుట్టుకొని నూనెలో వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్న బజ్జీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే స్పైసీ స్పైసీ మిల్లెట్ మిర్చి బజ్జీ రెడీ।